నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పయనమాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి భేటీలో పొత్తుకు సంబంధించి ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుందన్నట్టుగా తెలుస్తుంది. అలాగే జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి జనసేనకి పొత్తుల భాగంగా 24 అభ్యర్థులు అయితే కేటాయించడం జరిగింది. సో అందులో 5 మాత్రమే మనందరికీ తెలుసు అనౌన్స్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. ఈ పొత్తు తర్వాత అంటే పొత్తుకు సంబంధించి భేటీ తర్వాత మిగిలినటువంటి 19 అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే జై భారత్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పయనం అవ్వబోతున్నారు. సో ఈసారి భేటీలో ఖచ్చితంగా పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఒకటండి, ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిందో లేదో తెలియదు ఫస్ట్. సెకండ్ థింగ్, కదా 10-15 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీకి వెళ్తారని కొన్నిసార్లు వచ్చింది. కొన్నిసార్లు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వెళ్ళి బీజేపీ నొప్పిస్తారని ఒకటి మనం బయట వివిధ రకాల ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు అన్నట్టు. మరి ఈసారి కూడా పయనం అవ్వబోతున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి అక్కడ నుంచి కాల్ వచ్చిందా పవన్ కళ్యాణ్ కి లేదు ఇంకా తెలీదు. సో ఈ అంశం పైన మీ అభిప్రాయం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన 2014 నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఆయన పొలిటికల్ మూవ్స్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్ గా ఉన్నాయి. ఒక ఇన్కన్సిస్టెంట్ గా ఉన్నాయి అనమాట. కన్సిస్టెంట్ గా ఆయన ఎప్పుడు ఒక మూవ్లో ఒక స్టాండర్డ్ మోడ్ లో ఎప్పుడు ఆయన పార్టీ ఆపరేషన్ కానీ జరగలేదు. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా అన్యాయం జరిగితే సెంటర్ నుంచి రావాల్సిన ఏమైనా రాకుండా ఉంటే నేను ముందుండి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనకడుగు వేయడము, టీడీపీ యూటర్న్ తీసుకోవడం వల్ల వాజ్పేయిని లడ్లిచ్చారని ఆయన చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు బీజేపీ మీద. ఆ ఢిల్లీ పెద్దలకు అర్థం అవ్వాలనేసి ఆయన ఒకనొక మీటింగ్ లో హిందీ ఇంగ్లీష్ లో కూడా మాట్లాడాలి, అలాకి అర్థం అవ్వాలనేసి చాలా తీవ్రమైన స్థాయిలో ధ్వజమెత్తిన వ్యక్తి. 2019 రెండు చోట్ల నుంచి ఆయన ఓడిపోయి ఆ పార్టీకి ఒకదాని ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత ఆయన పంద మారిపోయింది. ఎలక్షన్లు అయినా 2 నెలలకు 3 నెలలకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారు. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలియదు, టీడీపీ కూడా కలిసి ఉంటుందని చెప్పారు అనమాట. టీడీపీతో కలిసి ఉన్న తర్వాత ఈ మూడు పార్టీలు కలిసి ఈ రోజుకి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఏం చేస్తామో, పొత్తు ఎందుకు పెట్టుకున్నారో చెప్పలేని పరిస్థితి వీళ్ళది. మీరు పొత్తు పెట్టుకోండి, తప్పులేదు, పొత్తు ఎవరెవరితోనైనా పెట్టుకోవచ్చు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రాజధానిని ఏ డైరెక్షన్ లో ఏ టైంలో కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? పోలవరాన్ని ఎప్పటికి పూర్తి చేయాలనుకుంటున్నారు? ప్రత్యేక హోదా ఏ టైంలో తీసుకురాబోతున్నారు? ద సేమ్ టైం విశాఖ రైల్వే జోన్ ఎప్పటికి రాబోతుంది? తర్వాత మనకు కడప స్టీల్ ప్లాంట్ ఏ టైంలో పూర్తవుతుందో ఒక కామన్ ప్రోగ్రామ్ ఒకటి చెప్పి వీళ్ళు పొత్తు పెట్టుకుంటే బాగుండేది. దానికి తోడు ఈయన ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఈయన అనుకున్నట్టు బీజేపీ ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వట్ల ఈయన 2-3 రోజులు నిరీక్షించాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిన ప్రతిసారి. అంత ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకి తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈయన ఉన్నాడు, నేను చావనైనా చూస్తాను కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను అనేసి. ఇంకొకసారి అన్నారు యాడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అన్నారు. ఈయన యాడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని చెప్పిన ఈయన ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఎవరినైతే తీవ్రంగా దూషించి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారని బయటకు వచ్చారు అనుకున్నారు, ఒక్క ఓటమి ఈయన పందాలో మార్పును తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సరే వెళ్తున్నారు, వెళ్ళండి, కానీ మీరు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీని బ్యాక్ డోర్ పాలిటిక్స్ లో ఒక లెస్ దెన్ 1% ఉన్న బీజేపీని బ్యాక్ డోర్ పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో మళ్ళీ ఎందుకు ఎంట్రీ ఇప్పించాలనుకుంటున్నారు? తిరస్కరించిన బీజేపీని, లెస్ దెన్ 1% ఓటించిన బీజేపీని మీరు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ దీని మీద చెప్తే బాగుంటది. బీజేపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీ వస్తే స్వాగతిస్తామని ఒక మాట చెప్పారు, అది తర్వాత తేల్చుకుంటామంటున్నారు. 5 సంవత్సరాలు తీరం ద్రోహం చేశారని నల్ల చొక్కాలు వేసుకుని రాష్ట్రం అంతా కలియతిరిగి మీరు దీక్షలు చేశారు, తర్వాత ఢిల్లీ వెళ్ళి కూడా దీక్షలు చేశారు బీజేపీ తీరం ద్రోహం చేస్తుందనేసి. ఇంత ద్రోహం చేస్తున్న బీజేపీని ఏం చెయ్యాలని మళ్ళీ తర్వాత 5 సంవత్సరాల్లో కూడా మనకు చేసింది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే సపోర్ట్ చేస్తుందా? దాని మీద ఏం పెద్ద క్వశ్చన్ లేదు. తర్వాత రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టును ఇవ్వకపోగా కేంద్రం నుంచి రావాల్సిన విభజన చట్టాల అంశం కానీ తర్వాత వేరే అసిస్టెన్స్ ఏది ఇవ్వకపోగా ఉన్న ఒక్కగాను ఒక పిఎస్సీను ప్రైవేట్ పరం చేస్తామనేసి వచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని. దాని గురించి కూడా వీళ్ళు ఏం మాట్లాడట్ల ఈ రోజు మేమే దాన్ని చెయ్యట్లేదని చెప్పట్లా, తాత్కాలికంగా దాన్ని పెండింగ్ లో పెట్టారంతే. ఉన్న ఒక్కగాను ఒక పిఎస్సీని ఏమో ప్రైవేట్ పరం చేస్తారు, రావాల్సిన పిఎం పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదు, రాజధాని విషయంలో ఒక క్లారిటీ లేదు, తర్వాత రైల్వే జోన్ తెలియదు, కడప స్టీల్ ప్లాంట్ తెలియదు. ఇవన్నీ ఇన్ని రకాలుగా మనకు విశాఖ రైల్వే మెట్రో రైల్ కానీ తర్వాత విజిటిఎం మెట్రో ప్రాజెక్ట్ ఈ రోజుకి టేక్ ఆఫ్ అవ్వలేదు. ఇన్ని రకాలుగా 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఇంత ద్రోహం చేస్తున్న బీజేపీ కోసం వీళ్ళు ఎందుకు ఎంపర్లాడుతున్నారు? లెస్ దెన్ 1% ఓటింగ్ ఉన్న పార్టీ ఒత్తు కోసం వస్తే వాళ్ళు విజయవాడ వచ్చి మాట్లాడచ్చు కదా.
మీరు ఢిల్లీకి వెళ్ళి ఆత్మ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి ఎందుకు తాకట్టు పెడుతున్నారు, ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత పొత్తులు వెళ్తే బాగుంటుందండి. ఓకే, సో మొదటి నుంచి కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది, ఒకసారి చంద్రబాబు గారి ఇంకోసారి పవన్ కళ్యాణ్ అని చెప్పి వార్తల్లో వింటూ ఉన్నాం. సో ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీతో పొత్తు కోసం ట్రై చేస్తున్నట్టుగా మనకి ఎక్కడ వినపడలేదు. బీజేపీ వాళ్ళే ఈ పొత్తుకు సంబంధించి జనసేన టీడీపీ పొత్తుని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా కలుపుకోండి అని బీజేపీ నుంచి కాల్స్ వచ్చినట్టు ఇప్పుడు దాకా వచ్చాయి. సో వీళ్ళైతే ట్రై చేసినట్టు ఎక్కడ వార్తల్లో రాలేదు. ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు, నడ్డా గారిని అమిత్ షా గారిని కలిసి వచ్చారు. తర్వాత పొత్తు విషయంలో ఈ రోజుకి పురంధరేశ్వరి గారు టైమ్ అండ్ అగైన్ చెప్పేది ఏంటి, మా కేంద్ర అధిష్టానం డిసైడ్ చేస్తుంది, మా సెంట్రల్ పార్టీ డిసైడ్ చేస్తుంది అంటున్నారు. కానీ ఇక్కడ నుంచి వాళ్ళ సైడ్ నుంచి మేము పొత్తులు ఉంటామని మాట చెప్పట్లా. అలాగని సెంట్రల్ లో ఉన్న బీజేపీ ఎన్డీఏలో టీడీపీ మిత్రపక్షంగా వస్తుందని చెప్పట్లేదు కదా. రీసెంట్ గా ఎన్డీఏ మిత్రపక్షాలతో నరేంద్ర మోదీ గారు మీట్ అయ్యారు. ఒక పక్క ఇండియా ఎలియన్స్ మీట్ అవుతా ఉన్నప్పుడు దానికి కౌంటర్ గా ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటిని ఢిల్లీ పిలిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించారు, కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించలేదు. నిజంగా వాళ్ళకి పొత్తు విషయంలో సిన్సియారిటీ ఉంటే ఈ రకంగా ఒకళ్ళని ఒకసారి ఇంకొకరిని ఇంకోసారి పిలిపించారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసినప్పుడు అదే టైంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిపించచ్చు కదా. అలా పిలిపించిన ఈ రకంగా బీజేపీ మొత్తానికి ఒక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఒక రకమైన కన్ఫ్యూషన్, ఒక పక్క కేంద్రంలో అధికారంలో ఉండి రావాల్సిన ఇవ్వకపోగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో కోయిలేషన్ విషయంలో కూడా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాన్ని ఒక కన్ఫ్యూజన్ మోడ్ లో నెట్టే దాంట్లో బీజేపీ చాలా సక్సెస్ అవుతుంది. బీజేపీ ఎందుకు సక్సెస్ అవుతుందంటే ఇప్పుడున్న మూడు పార్టీలు టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ కేంద్రంలో బీజేపీ మద్దతు కోసం వీళ్ళు వెంపర్లాడటం వల్లే ఈ రోజుకి ఎలియన్స్ లో క్లారిటీ రావట్లా, ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన ఏది త్వరితగతిన రావట్లేదు. సో ఇంతకు ముందు ఏంటంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు సో లోకేష్ ని అమిత్ షా కలిశారు, కిషన్ రెడ్డి, సో చాలా మంది బీజేపీ పెద్దలు కలవడం జరిగింది హైదరాబాద్ లో. సో అప్పుడు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు, బీజేపీతో మేము కలిసేటువంటి ఉద్దేశం లేదు, మేము ఒంటరిగానే వెళ్తాం తప్ప అనేసి అని. కానీ ఇప్పుడేమో ఢిల్లీకి వెళ్ళి కలిసి వచ్చి మళ్ళీ ఇక్కడ పొత్తుకు సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదు, అంటే ఇక్కడ బీజేపీ వెంపర్లాడుతుంది అని చెప్పేసి అనుకోవాలి అంటారా వీళ్ళ? అంటే ఒకటండి, ఇప్పుడు కర్ణాటక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతకు ముందు అన్నది ఏంటంటే బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ లెస్ దాన్ 1% ఉంది, అది అందరికీ తెలిసిందే. ఏపీలో చాలా తక్కువ ఉంది. సో కానీ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు పిలిస్తే వెళ్ళాలనే ఉద్దేశంలో జనసేన టీడీపీ వాళ్ళు అధ్యక్షులు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ఎప్పుడు ఇస్తారని అడగండి. మీతో పొత్తు ఎక్కడ అడిగితే కార్యరూపం ఏం దాల్చింది, ఏదన్నా ఒకటైందా? అంటే అధికారంలో ఉన్న వాళ్ళు కదా అడగాలి, అధికారం లేని వాళ్ళు ఆంధ్ర బాధ్యత లేదా అధికారంలో లేని వాళ్ళకి? వీళ్ళు మిత్రపక్షంగా ఉండి వీళ్ళకి ఇంకెక్కువ బాధ్యత. ఇంతకు ముందు కూడా బీజేపీ పెద్దలు చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఏమి అడగలేదు అని ఒక స్టేట్మెంట్ వాళ్ళు పాస్ చేశారు ఒకనొక సందర్భంలో. అడగట్లేదు, వీళ్ళు ఎవరు అడగట్లే. అడిగితే వీళ్ళకు అవినీతి బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి, అవినీతి కేసులు ఇరుక్కుని ఉన్నారు కాబట్టి బెయిల్ క్యాన్సిల్ చేసేస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సో నిజంగా కేసులకు సంబంధించి అయితే మరి ఇక్కడ జనసేన అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు గారు వెళ్ళి మాకు ఇది కావాలి, రాష్ట్రానికి ఇది కావాలి, ఇది మీరు ఎందుకు చేయట్లేదు అని అడగట్లేదని మీరు ఎలా చెప్పగలరు? అంటే అడిగితే కార్యరూపం దాల్చాలి కదా. ఇప్పుడు జనసేన అధ్యక్షులు 2019 రెండు ప్లేసులు ఓడిపోయిన తర్వాత ఆయనకు క్లారిటీ వచ్చి ఉండదు నేను అనుకుంటున్నాను. అదేంటంటే బీజేపీ మద్దతు వెనక నా ఓటమి వెనకాల బీజేపీ ఉంటుంది అని ఆయన గ్రహించి ఉంటారు. ఒకటి ఆయన పొత్తులో బీజేపీలో మళ్ళీ వెళ్ళిన తర్వాతనే మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్న ఒక్కగారు ఒక పిఎస్యు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకగా చూసుకునే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చే గౌరవం అనుకోవాలా మనం? అది ఉన్న ఒక్కగారు ఒక పిఎస్యును ప్రైవేట్ పరం చేస్తామనే డిక్లరేషన్ మీరు అనౌన్స్మెంట్ ఇచ్చారంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన గౌరవం ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉన్న గౌరవం ఇస్తున్నారు అర్థం కావట్లేదా మీకు? అంటే పవన్ కళ్యాణ్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఉంచాలి అంటే మీరు పొత్తులో ఉంటుంది అధికార ప్రభుత్వం కదా, ఈయన కాదు కదా అధికార ప్రభుత్వం నోరు కట్టుకుని వాళ్ళు తప్పు చేస్తున్నారు. మీరు వెళ్ళి పొత్తు పెట్టుకుంటున్నారు, మీరు పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ పొత్తుకు సంబంధించి క్లారిటీ రాలేదు మనకి, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకటి టైమ్ అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు బీజేపీతో పొత్తులో ఉన్నారు అంటున్నారు ఆయన. తెలంగాణ ఎన్నికల్లో పొత్తులో ఉన్నారు, ఈవెన్ అంతకు ముందు కూడా మేము పొత్తులో ఉన్నాం బీజేపీతో ఉన్నాం చాలా సార్లు చెప్పారు. ఈవెన్ పురంధరేశ్వరి గారు కూడా చెప్పారు చాలా సార్లు మాకు జనసేనతో పొత్తు ఉందని చెప్పారు. మీరు పొత్తులో ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇంట్రెస్ట్ ని ఒక్కగానో ఒక పిఎస్సీని ప్రైవేట్ పరం చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడరు, దాన్ని ఎందుకు ఆపించే ప్రయత్నం చేయట్లేదు,
ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పట్లేదు కదా ఆ విషయంలో. ఎస్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేట్ పరం చేయము, రాలేదు కదా. దీన్ని బట్టి పొత్తులు మీకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అర్థం కావట్లేదా? ఒక పక్కేమో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఎన్నో ఫుల్ఫిల్ చేయరు, ఇంకో పక్కేమో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు, ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇవ్వరు, ఇవన్నీ ఇవ్వకపోగా ఉన్న ఒక్కగాను ఒక పిఎస్సీని ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీని మీరు పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? అసలు దీని మీద క్లారిటీ ఇవ్వాలి వీళ్ళు. ఓకే, అట్లీస్ట్ రాబోయేటువంటి రోజుల్లో ఈ పొత్తుకు సంబంధించి క్లారిటీ వస్తుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.